हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मण किचन नेटवर्क। फ्रेंड्स अंदर की इष्टम मोतीचूर लड्डूनी मन तैयारबोम अभी इंस्टेंट तैयारबोम बोंदी चेयकुंडाने बोंदी गरटे वाड़कुंडाने डीप फ्राई चेयकुंडाने मनं मोतीचूर लड्डू चेसुकोबोतुन्नाम। चाला चाला टेस्टीगा उंटुंदी। अलागे दीनि एला तयारु चेयालो वीडियो मिस् अवकुंडा चूडंडि, अप्पुडे मीकु क्लियर्गा अर्थमवुतुंदि, मीरु कूडा पर्फेक्ट्गा चेयगलुगुतारु। ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి, పచ్చి శనగపప్పు. దీనిలో కొన్ని వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి మరికొన్ని వాటర్ పోసుకొని ఒక 2 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా నానుతుంది. నేను ఇక్కడ 3 గంటల తర్వాత చూశాను, పర్ఫెక్ట్గా నానిపోయింది శనగపప్పు. 2-3 గంటలు నానబెట్టే టైం లేదనుకుంటే దీనిలో వేడి వాటర్ పోసి ఒక అరగంట నానబెట్టండి, పర్ఫెక్ట్గా నానుతుంది. ఇప్పుడు ఇలా నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనిలోకి 2-3 టీ స్పూన్ల వాటర్ పోసుకొని బాగా థిక్గా రవ్వ రవ్వ ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసి పచ్చదనం పోయి పొడి పొడి అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఓపికగా దీనిని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు, రంగు మారేంత వరకు, పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు మోతీచూర్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీనిలో ఉండలు ఉంటాయి, మధ్య మధ్యలో వాటిని చిదిమేస్తూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కకు దించి చల్లార్చుకోవాలి. ఇది వేయించడానికి 10 నుంచి 15 నిమిషాల టైం పట్టింది నాకు. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు ఒకసారి దీనిని గమనించండి, అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంది కదా, దీన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసి ఒకే ఒక తిప్పుడు తిప్పండి, పర్ఫెక్ట్గా రవ్వ రవ్వగా అయిపోతుంది. మంచి టేస్ట్ కోసం దీనిలోకి 1-3 ఇలాచీలు, చిటికెడు సాల్ట్ వేసి ఒక్కసారి తిప్పండి, సరిపోతుంది. మూత తీసి ఒకసారి చూడండి ఎంత పొడి పొడిగా రవ్వ రవ్వగా ఉందో. ఈ విధంగా తయారు చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. మనం అన్నింటికి ఒకే కప్పు వాడితే మన కొలతలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి, అప్పుడు లడ్డు పర్ఫెక్ట్గా చేయవచ్చు. షుగర్ మొత్తం ఈ విధంగా కరిగించుకున్న తర్వాత మనకు ఒక్కసారి హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే ఈ విధంగా లేత పాకం వస్తుంది. మనం తయారు చేసుకునే లడ్డుకి ఈ విధంగా లేత పాకం వస్తే సరిపోతుంది. లడ్డూలు మంచి రంగులో కనిపించడానికి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసిన దాన్ని ఈ పాకంలోకి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి షుగర్ పాకం అంతా పట్టే విధంగా కలుపుతూ షుగర్ పాకంలో 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించినట్టయితే ఏమైనా పచ్చిదనం ఉంటే వెళ్ళిపోయి స్వీట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి, వీలైతే 3 వేసుకోండి. స్వీట్ తయారు చేసుకునేటప్పుడు నెయ్యి కంపల్సరిగా యూజ్ చేయాలి. నెయ్యి వేసుకుంటేనే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే దగ్గరికి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఈ స్టేజ్లోనే మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కూడా లడ్డు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించి చల్లార్చుకోవాలి. ఇలా పక్కకు దించుకొని గోరువెచ్చగా అయిన తర్వాత చేతిలోకి లైట్గా నెయ్యి అప్లై చేసుకొని మనం చూపించిన విధంగా మోతీచూర్ లడ్డూలు తయారు చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. కావాల్సినంత పిండి తీసుకొని ఈ విధంగా లడ్డూలు తయారు చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారనివ్వకండి. ఒకవేళ చల్లారితే ఇంకొంచెం కరిగించి నెయ్యి వేసుకోండి, అప్పుడు లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలు చూడితే విరిగిపోతుంటాయి. అలా విరిగిపోకుండా ఉండాలంటే మీకు కావాల్సినంత నెయ్యి కరిగించుకొని వేసుకోండి, అప్పుడు కూడా లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అన్ని లడ్డూలు తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మోతీచూర్ లడ్డూలు ఇన్స్టాంట్గా తయారు చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.